విజయ చంద్రిక ఏ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ ఎప్పుడు పదే పదే ఇచ్చే స్టేట్మెంట్ ఒక్కోసారి ఆయన ఇచ్చే మాట ఆ స్టేట్మెంట్ చూస్తే మితిమీరిన కాన్ఫిడెన్స్ లేదా అతిశయోక్తి అంటున్నారా లేదా అతి ఆత్మవిశ్వాసమా అన్నది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఆ స్టేట్మెంట్ అంటే నిజంగా అంత సత్తా ఉందా అని అంటారు చాలామంది నుంచి అది కూడా వినిపిస్తూ ఉంటుంది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు వన్ సెవెంటీ ఫైవ్ ఆ నాట్ అని మాట్లాడుతున్నారు ఇది మరి టూ మచ్గా లేదా అనేది కూడా చాలామంది మాట్లాడతారు కానీ మరి ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో వారి పార్టీకి సంబంధించిన మైనస్లను కానీ డొల్లతనం కానీ అందులో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్న విషయాన్నో లేదా వారికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను చాలా బాహాటంగా ఆయన నిర్వహించే ఎమ్మెల్యేలకి సంబంధించిన మీటింగుల్లో కానీ వర్క్షాపుల్లో కానీ రివ్యూ మీటింగుల్లో కానీ మరి చాలా అరవోకగా తెలిసో తెలియకో మరి కావాలనో పనితీరు బాగోలేదు ఇంతమందిది బాగోలేదు ఇంతమందిది అసలు చాలా వరస్ట్గా ఉంది ఇదివరకైతే గతంలో కండక్ట్ చేసిన కొన్ని వర్క్ షాప్స్లో అయితే బోర్డుల మీద వాళ్ళ పేర్లు కూడా రాసి అసలు స్టాండప్ ఆన్ ద బెంచ్ లాంటి కండిషన్స్ కూడా మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా నిన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలతో దాదాపుగా కండక్ట్ చేసిన మీటింగ్లో ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వానికి సంబంధించిన రివ్యూని కానీ లేకపోతే త్వరలో స్టార్ట్ కాబోతున్నటువంటి జగన్ సురక్ష ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా అయితే పదకొండు పాయింట్ ఆరు మూడు లక్షల మంది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిపోతారు సారథులు అవనివ్వండి వాలంటీర్లు సచివాయ సిబ్బంది ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్లు మొత్తం బృందం అంతా కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో దూసుకడిపోతుంది పథకాలు ఇస్తున్నాం ఇంత చేయపోతున్నాం మీరందరూ మాకే వేయాలి డీబీటీ స్కీముల్లో ఇంత వస్తుంది మీ కుటుంబానికి లక్ష లక్షన్నర దాకా ఇంతమంది బెనిఫిట్ అయిపోతున్నారు ఇంత లబ్ది పొందేస్తున్నారు సరే ఇదంతా కూడా గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలతో వెళ్లి ప్రజల్లో చెప్పించినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి ఎదురైనటువంటి నిరసనలు కానీ లేకపోతే చిజిఎస్లు ఎందుకు వచ్చారు ఒక రోడ్డు బాగుందా లేకపోతే మీ పంతీనిదా మీకు ఓట్ అంటూ ఇలా చాలా నిరసనలు బాహు ఎంతో మంది పేరున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎదురైన పరిస్థితి చూసాం అయితే మధ్యలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ ఇంకొంతమంది అయితే అసలు బాహాటంగా మీ తొక్క తీస్తాం తోలు తీస్తాం మేము మా తడాక చూపిస్తాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొంతమంది అయితే పార్టీలు కూడా మారిపోయారు ఇలాంటి తతంగంలో ఆయన కొంత కామైనట్టు కనిపించారు ఆ తర్వాత జరిగిన మన వర్క్ షాప్ లో మనం కాస్త గమనిస్తే మీరే నా తోడు మీరే మా నీడ మీ అందరి సహకారం లేకపోతే ఎట్లా మనందరం గెలవాలి మనం మిమ్మల్ని గెలిపించే పూచీ నాది అని కొంత స్వరం మారినట్టుగా కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిన్నటి జరిగినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్లో ఆయన మళ్ళీ యథావిధిగా పాడిందే పాట పాచిపడలన్నట్టు ఒక పాత స్టైల్లో హెచ్చరికల మోడ్లోకి మళ్ళీ నిన్న పూర్తి స్థాయిలో కనిపించేశారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు ఒక డెబ్బై డెబ్బై ఐదు మందికి అయితే ఇంకా లిస్ట్ రెడీ అవుతుంది స్థాయిలో సర్వేలు చేయిస్తున్నాను సరే గతంలో పేర్లు రాసి మెన్షన్ చేయకపోయినా పర్సనల్గా ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడి మీ అందరి సంగతి చెప్తాను ఆగస్టు ముప్పై ఒకటి వరకే మీకు టైము అందరూ గడప గడపకు వెళ్ళి ప్రజల్లో వెళ్ళి వాళ్ళకి కలవాలి వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ చూడాలి అని పూర్తి స్థాయిలో మరి తెలుసో తెలియకో అసలు నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గప్పాలు కొట్టినా కూడా పరిస్థితి బాగోలేదు అది ఇరవై ఐదు నుంచి మధ్యలో డెబ్బై ఐదు సర్వేలు కొంతమంది ఉంది అంటే ఓవరాల్గా వన్ సెవెంటీ ఫైవ్లో వంద మంది అవుట్ అన్న విషయం ఆయనే బాహాటంగా చాలా జరిగిన రివ్యూ మీటింగ్లో ఓపెన్గా ఒప్పుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి దాదాపుగా అక్టోబర్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేస్తాను అని చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వాతావరణానికి కురుక్షేత్రానికి రెడీ అవుతున్నారు ప్రతిపక్షాలు కూడా సన్నద్ధతో ఉన్నప్పటికీ కూడా ఒక కొత్త లిస్ట్ అక్టోబర్లో విడుదల చేస్తారు అంటే కొంతమందికి చెల్లు చీటి ఇచ్చి పంపించేయబోతున్నారా కొత్త ముఖాలు రాబోతున్నాయా అలాగే ఆయనే చాలా ఓపెన్గా ఒక వంద మంది పరిస్థితి బాగాలేదు పనితీరు బాగాలేదు అని ఓపెన్గా ఒప్పుకున్నట్టేనా అంటే ఇప్పటికే కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు కేవలం అంటున్నారు ఆయనతో సహా మరి పాలన ముఖ్యమంత్రి గారు ఆయనే ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఈ పరిధిలోకి వస్తారు సో ఆయన పాలన అని ఆయనే ఒప్పుకుంటున్నారు కదా ఆఫ్ రికార్డ్గా అంటున్నప్పటికీ కూడా మొత్తంగా నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ని ఎలా చూడాలి దాదాపుగా వంద మంది పని తీరు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బాగాలేదని ముఖ్యమంత్రి గారు అనో ఒప్పుకున్నారు కాబట్టి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కొత్త కార్యక్రమాలతో మొత్తం సిబ్బంది బృందగానం అంతా క్షేత్ర స్థాయిలోకి వెళ్లిపోబోతున్నారు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా వాళ్ళు రెడీగా ఉన్నారా ఎదుర్కొనే సత్తా వాళ్ళ దగ్గర ఉందా ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలే కాబట్టి మొత్తం వ్యవహారాలన్నీ కూడా మనం చర్చిద్దాం చిన్న విరామం తీసుకు చర్చ ప్రారంభిద్దాం నిన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో నిర్వహించిన అసంతృప్తికి సంబంధించి ఏదైతే రివ్యూ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది అసంతృప్తిగానే జరిగింది సో ఈ అంశంపై చర్చ కొనసాగిద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఏపీ జనసేన నుంచి జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు అందరికీ చర్చకు స్వాగతం అండి డివి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను ఓ పక్కన ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉంటారు ఇంకో పక్కనేమో మరి ఒప్పుకుంటూ ఉంటారు పనితీరు బాగాలేదు ఇంతమంది బాగాలేదు ఇంత పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఆయన మళ్ళీ చెప్పేస్తూ ఉంటారు పూర్తి రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ బట్ ఓవరాల్గా అయితే జరిగిన రివ్యూ అంతా కూడా అసంతృప్తి మీద జరిగింది ఎలా చూస్తారు గతానికి ఇప్పటికీ కానీ యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు ఎవరు చనిపోలేదు యుద్ధం ప్రారంభం కాకుండానే గాయాలయ్యాయి ఈ ఈ జరగని యుద్ధానికి అవ్వని గాయాలకి ఆయింట్మెంట్ అప్పుడే పూసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలో ఒక కన్ఫ్యూషన్ కనపడతాను గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చింది గత మూడు నెలలుగా నాలుగైదు నెలలుగా తను కొంచెం గందరగోళం పడుతున్నాడు మీరు ఈ నెలలోనే ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తే ఒక రెండు నెలల్లో ఏంటి జగన్ అన్న భవిష్యత్ అన్నాడు మా నమ్మకం నువ్వే అన్నాడు ఇప్పుడు ఏదో రేపటి నుంచి మా నమ్మకం నువ్వే భవిష్యత్తు నువ్వే అని స్టిక్కర్లు అన్నాడు జగన్ సురక్ష అని ఇప్పుడు రేపటి నుంచి ఒకటి బీటింగ్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఇంకో కొత్తది ఏదో అనౌన్స్ చేశాడు నిన్న మీటింగ్లో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అంటే టైం రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు కాబట్టి ఆ ఇప్పుడు ఈ అంటే ఇన్ని ప్రోగ్రాములు టప అతను వదులుతున్నాడంటే ఆ కన్ఫ్యూషన్ అంటే అయోమయం ఏది తీవ్ర వ్యతిరేకత అందుకే ఈ ఆయనలో ఇది కనపడుతుంది అంటే ఇప్పుడు నాకు పాచికలాట ఏదో గుర్తొస్తుంది ద్రౌపది వస్త్రాభహరణానికి ముందు అంటే ఇక్కడ వైసీపీ వస్త్రాభహరణం అనకూడదు కానీ ఏది అక్కడ తానోడి నన్ను నోడేనా నన్నోడి తా నోడేనా అని ద్రౌపది డైలాగ్ ఒకటి ఉంటుంది అలా ఏది ఇక్కడ ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గి జగన్ గ్రాఫ్ తగ్గిందా జగన్ గ్రాఫ్ తగ్గి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఆయన వల్ల మిగిలిన బలి చేస్తున్నారని అనుకోవచ్చా అంటే తన వైఫల్యాలకు ఎమ్మెల్యేలని బలి పశువుల్ని చూస్తున్నాడు అనేది నిన్నటి మీటింగ్ సారాంశం మీరు కూర్చున్నటువంటి ఎదురుగా కూర్చున్న ఎమ్మెల్యేల్లో కత్తి వేటుకు రక్తపు చుక్క ఏదో అంటారు వాళ్ళ ముఖాల్లో ఎక్కడన్నా కనపడుతుందా ఎవరిలోనూ ఒక ఇది లేదు అంటే ఏంటి ఇప్పుడు గ్రాఫ్ తగ్గిందనేది వాస్తవం ఒప్పుకుంటున్నట్టే అంటే ఈ మధ్య రీసెంట్ సర్వేస్లో కూడా ఆయన ఏదో పంతొమ్మిదో స్థానానికి పడిపోయాడనో లేకపోతే ముఖ్యమంత్రి దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యాప్ పడిపోయిందని చెప్పి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో తన గ్రాఫ్ పడటం వల్ల ఎమ్మెల్యేలని వంకలు పెట్టేసి వాళ్ళ మీదకి ఇది నెట్టేస్తున్నాడు అనమాట అంటే జగన్ మార్క్ పాలిటిక్స్ అంతే తన మంచి జరిగితే తను చెడు జరిగితే ఎదుటాల మీదకి తోసేస్తాడు అదే తన వ్యాపారంలోనైనా అంతే రాజకీయంలో అయినా అయితే కుటుంబంలో కూడా అంతే మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిర్ ఒక రకంగా ఇప్పుడు ఇది మనం అనుకోవచ్చా ఆయన కొన్ని ఫిగర్లు చెప్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు ఇంకొంతమంది డెబ్బై ఫిగర్ వాళ్ళు అసలు మరి డౌట్ ఫుల్ అంటే ఈ నూట డెబ్బై ఐదులో ఒక వంద కొత్త మొక్కలు చూడొచ్చా ఇటు నుంచి మళ్ళీ అటు అటు నుంచి ఇటు మారిపోయే అవకాశాలు జంపింగ్ జపాంగులు కప్పదోకుళ్ళు అదే మీరు కొంచెం యంగ్ కాబట్టి కొత్త ముఖాలు వస్తే కొత్త రక్తం వచ్చే ఉద్దేశంతో అంటున్నారు కానీ కొత్త ముఖాలు రావటం అంత తేలిగ్ కాదు కొత్త ముఖాలు వస్తే ఈ పాత మొక్కలతో ఏమవుద్దావు అసలే నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో చిన్న ముసలం వార్నింగ్ ఇచ్చారు ముసలం వచ్చింది దాని మూల్యం కూడా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఓడిపోవటం అనేది ఇప్పుడు ఒక నలభై మంది యాభై మంది అనుకున్నది కాస్త మీరు వంద మంది అంటున్నారు ఈ రాబోయే పెద్ద ముసలం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ గ్రాఫ్ తగ్గుదలకి కారణం ఎవరు ఎందుకు గ్రాఫ్ తగ్గింది ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది సమీక్షించారా నిన్న మీటింగ్లో చర్చించారా అదేమీ లేదు అది లేకపోగా తన వైఫల్యాలకి బాధ్యత ఎమ్మెల్యేల మీదకి నెట్టేయటం అనేది ఇట్స్ వెరీ పిటీ అనమాట ఇప్పుడు కెప్టెన్ ఉంటాడు టీంలో కెప్టెన్ కెప్టెన్స్ నాక్ అంటాం క్రికెట్లో టీం అంతా ఫెయిల్ అయినా కెప్టెన్ ఆడి గెలిపించాలి వెస్టిండీస్ మీద కపిల్ దేవ్ అదే చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఎమ్మెల్యే వైఫల్యం ఉన్నా కెప్టెన్ ఇన్నింగ్స్ ఇతను ఆడాలి తన టీమ్ ని గెలిపించాలి మీరే వెళ్ళండి టీం అంతా వస్తుంది గ్రహస్థులు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు ఈ టీం ఒక ఆరేడు సార్లు పంపిస్తారు ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఒక పెద్ద సైన్యాన్ని వదులుతున్నాడు దగ్గర దగ్గర ఎంతమంది అయ్యారు లక్షల పైచిల్ పన్నెండు లక్షల మంది ఏంటి దగ్గర దగ్గర గృహ సారథుల వాళ్ళు ఒక లక్ష అన్నారా ఇది ఒక రెండున్నర లక్షలు వాళ్ళ ఒక ఏడు లక్షలు మొత్తం పన్నెండు లక్షల మంది బెటాలియన్ వదులుతున్నాడు గడప గడపకి అన్నమాట వాళ్ళ వెనక వీళ్ళు వెళ్తారు మొత్తానికి ఈ దీన్ని తెలుగుదేశం పార్టీ జనసేన మరి ఏ విధంగా ఎదుర్కొంటాయో చూడాలి ఒక బ్రేక్ తీసుకుందాం ఇక మరి వ్యూహాలేంటి వాళ్ళ ఈ అంశాన్ని ఎలా చూస్తారు చర్చ బాక ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్ గారు ఉన్నారు ఏం జవహర్ గారు ఎలా చూస్తారు సో పంతీరు బాగలేకపోతే నో టికెట్ అంటున్నారు పూర్తి స్థాయిలో అంతా రెడీ అయిపోయి వర్క్ చేసుకుంటున్నారు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు వర్క్ షాపులట చాలా కీలకమైన వ్యాఖ్యలైతే నిన్న చేశారు మొత్తంగా మీరు దీన్ని ఎలా చూస్తారు ఎందుకంటే మీరు కూడా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు గుడ్ మార్నింగ్ చంద్రిక గారు విధంగా అమ్మితులు శ్రీనివాస్ గారికి శంకర్ గారికి కూడా గుడ్ మార్నింగ్ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గాని అదే విధంగా నాలుగు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను గాని మనం ఒకసారి అర్థం చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పుని పెట్టినా కుక్కన పెట్టినా లేకపోతే చీపురు పెట్టినా గెలిపించగలను లేకపోతే జగన్మోహన్ రెడ్డి బొమ్మతో తప్ప మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా గెలవలేదని చెప్పినటువంటి సందర్భం మన అందరం కూడా అనేక సందర్భాల్లో ఎవరైతే కొంచెం వ్యతిరేకంగా పార్టీకి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ విషయంలో మాట్లాడింది మనం అందరం చూసాం విన్నాం ఈ రోజు విజయాలు వ్యక్తిగతం అయిపోయాయి రేపు రాబోయే రోజుల్లో అపజయాలని వాళ్ళకి అవతలకి మూట కట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే విజయం అనేది నా వల్లే వచ్చింది వైఫల్యం ఈ వల్ల వచ్చిందని చెప్పడం చెప్పగానే చెప్పేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఆ విధంగా ఈ రోజు అతని యొక్క మానసిక స్థితి ఏంటంటే ఒక బేలతనం గాని డొల్లతనం గాని అతని వ్యాఖ్యల్లో కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఒక విశ్లేషకులు చెప్పాల్సింది ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి యొక్క బేలతనం గాని డొల్లతనం గాని రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది ఈరోజు ఆ నీ ఓటు అడగడం కోసం వచ్చినందువల్ల నువ్వు నన్ను తిడతావు లేకపోతే నీ ఓటు ఆకేందుకు అని మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేలు ధర్మశ్రీ లాంటి వాళ్ళు నిన్న ఎవరైనా నిలదీస్తే ఓటర్లు నిలదీస్తే అడుగుతుంది ఏంటంటే నీ ఓటు ఉండబడి నీ దగ్గరకు వచ్చా లేకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తాం నీతో మాటలు ఎందుకు పడతాం అనేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో ఉంది గ్రౌండ్ సిద్ధంగా అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఏ ఆట ఆడినా నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయినా కెప్టెన్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా కూడా ఇక్కడ ఆడటానికి ఏమి లేదమ్మా ఓడటానికే ఉంది వాళ్ళకి ఆడేది ఏమి లేదు ఓడిపోయారు ఆల్రెడీ ఎందుకంటే దాదాపుగా నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైసీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉన్నారు పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మానసిక స్థితి కూడా సిద్ధపడిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించిన తర్వాత ముందు ఏదైతే పోరాటాలు వైఫల్య జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు లేదా నవరత్నాలని ఏ విధంగా నకిలీ చేసినటువంటి ఇవన్నీ కూడా ఎత్తుగళ్ళన్నీ చూసిన తర్వాత ప్రజలు రుచి చూశారు ఒకసారి చూడమన్నారు రుచి చూశారు ఆ రుచి ఏంటి చేదుగా ఉందా పుల్లగా ఉందా ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా తెలిసినటువంటి సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టి ఎవరితో మాట్లాడతారు పద్దెనిమిది మంది కాదు మీరు అన్నట్టుగా వంద మంది పైగా అసంతృప్తి ప్రజల్లో ఉంది అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది ఎందుకంటే పులివెందుల్లో మన లోకేష్ బాబు గారి పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజాస్పందన జగన్మోహన్ రెడ్డికి తన స్వగ్రామంలో తన సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది అనేది చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కడపలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇతరులకి వైఎస్ కుటుంబానికి కాకుండా ఇతరులకి ప్రా నేరాజనాలు పెట్టినటువంటి సందర్భం చాలా లేవు అసలు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే తను ఒప్పు ఓటమిని ఒప్పుకోవటం యుద్ధం చేయకుండా ఓడిపోవటం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పిన శ్రీనివాస్ గారు ఏదో గాయాలు అయ్యాయి ఇలాంటిది కాదండి యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించినటువంటి సందర్భం మనం చూడాలి అదే కాకుండా ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటారు ఎందుకంటే దాదాపు నూట ఎనిమిది నియోజకవర్గాల పైగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న సందర్భంలో ఈరోజు ఇంకోటి కూడా కొత్తగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు నూట డెబ్బై ఐదు పోటీ చేయలేరా నూట డెబ్బై ఐదు అభ్యర్థులు లేరా నూట డెబ్బై ఐదు మందికి మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకి మీ ద్వారా ఒక ప్రశ్న వస్తా ఉన్నా నూట యాభై ఒక్క మంది గెలిచారు నూట యాభై ఒక్క మంది మలిసి ఇట్లీ నీకు ఆ సత్తా ఉందా ఆ సత్తా లేదు లేకనే కదా ఈ రోజు నిన్న ప్రకల్పాలు పలకటం గాని అదే విధంగా ఏంటంటే ఒక ఎనలైజిస్ట్ చెప్పినట్టు ఆయన ఏదో ఎనలైజేషన్ చేస్తా ఉన్నాడు ఆల్రెడీ ప్రజలు స్కాన్ చేశారు స్క్రీన్ చేశారు ఆపరేషన్ సిద్ధంగా ఉన్నారు పేషెంట్ మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాడు అందులో తేడా ఏం లేదు ఇప్పటికీ కూడా కొంత సొంత పార్టీ ఎమ్మెల్యేల కన్నా కూడా ఆయన సర్వేలు ఐపాక్ టీం మీదే నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు ఒక పాయింట్ ఇప్పుడే ప్రూవ్ చేసుకోండి లేకపోతే సీరియస్ యాక్షన్ అని కాస్త కటువుగా చెప్తున్నారు రెండు అక్టోబర్ కల్లా ఫస్ట్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు అసలు వైఫల్యం అనేది ఎక్కడ జరుగుతా ఉంది నవరత్నాల్లో ప్రజలను మోసం చేసింది వైఫల్యం అది ఎవరిది వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఈ రోజు విజయం వచ్చినప్పుడేమో నాది అన్నాడు వైఫల్యం వచ్చినప్పుడేమో ఏమో ఎంఈ అంటున్నాడు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఈరోజు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో గ్రాఫ్ సరిగా లేదంటానికి వాళ్ళని సెకరేట్ చేసుకోవటం కానీ వాళ్ళ సరైన సభ్య దిశలో పంపించడం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినదే కదా వాళ్ళ వైఫల్యం దాంతోపాటు నవ నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ రత్నాల్లో చాలా రత్నాలు ఎందుకు రాలిపోయాయి ఎందుకంటే విడుదల రజనీ గారే స్వయంగా మంత్రి గారు ఒక మాట చెప్పారు ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే వరకు మద్యపాన నిషేధం అమలయ్యే వరకు మేము ఓట్లు అడగమన్నారు అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని తాకట్టు పెట్టిన తర్వాత రేపు మద్యపాన నిషేధం పేరు మీద వెళ్ళలేరు కదా అమ్మఒడి భారతమ్మ వచ్చేసి ఇద్దరికి ఇస్తున్నా అంది పదమూడు వేలే ఇస్తున్నారు కదా అది వైఫల్యం కదా ఈ వైఫల్యాలన్నీ కూడా ఎవరు వైఫల్యాలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టు చుట్టూ నిలబడి అరెస్ట్ వారెంట్ తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటే పూర్తిగా దానికి కేంద్రీకృతంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం తప్ప ఎవరు వైఫల్యం కాదు ఒకటి ఒకటి జవహర్ గారు వైఫల్యాలు కనపడుతున్నాయి ఆయన కూడా ఇది ఒప్పుకున్నట్టే నిన్న మీటింగ్ లో లో ఇప్పుడు మనకి ఒక మాట అన్నారు గారు ఒక మాట అన్నారు ఒక పన్నెండు లక్షల సైన్యాన్ని ఇప్పుడు ప్రజల మీదకు వదలిపోతున్నారు అంటే వెళ్ళి మేము కుటుంబానికి ఇంత డబ్బులు ఇస్తున్నాము లక్షన్నర బెనిఫిట్ పొందారని ప్రతి వారానికి ఒక బ్యాచ్ బ్యాచ్ చెప్పొచ్చి మైండ్ లో సైకాలజీ పెట్టి నింపొస్తూ ఉంటారు సో పన్నెండు లక్షల టీం బయటికి వెళ్ళి అన్ని చెప్పడానికి రెడీ అవుతుంది సచివాలయ మీ దగ్గర టీం ఉందా ఒక్క మాట అసలు గడప గడపకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీ కుటుంబానికి ఎంత వచ్చిందని చెప్తా ఉన్నారు కదా వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు ఎందుకు వస్తా ఉన్నాయి ఆ ఇళ్ల నిర్మాణం విషయంలో ఎందుకు అడుగుతా ఉన్నారు అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవెన మాకు పడలేదని ఎందుకు అడుగుతా ఉన్నారు దాంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ రద్దయిందని దళితులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దయినాయని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఎన్ని ఎవరు అడుగుతున్నారు ఎవరు వైఫల్యాలు చెప్పడానికి వెళ్ళాలా విజయాలు చెప్పడానికి వెళ్ళాలా విజయాలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు రాలిపోయిన నవరత్నాల గురించి మాట్లాడాలి రద్దయిన దళిత పథకాల గురించి మాట్లాడాలి రద్దయిన బడుగుల పథకాల గురించి మాట్లాడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మాట్లాడతాడు విద్యా వ్యవస్థ అనేక సందర్భాల్లో మీకు చెప్తా ఉన్నా విద్యా వ్యవస్థ అనేది ప్రయోగశాల అయిపోయింది ఏ ఏ విజయం ఉందని వెళ్తారు నాడు నేడు ఇదివరకేమో విద్యా వ్యవస్థలో నాడు నేడు అన్నారు ఇప్పుడు పరిపాలనలో నాడు నేడు అంటే పరిపాలన దీపాలు ఎలగట్లేదని నేడు చెప్తారా రోడ్లు వేయలేకపోయామని నేడు చెప్తారా అదే విధంగా విద్యార్థి విద్యార్థులకు సంబంధించి అలా అలాగదమ్మా పన్నెండు లక్షల మంది వెళ్ళినా ఇరవై నాలుగు లక్షల మంది వెళ్ళినా ఎంత మంది వెళ్ళినా గానీ అదే తెలుగుదేశం పార్టీకి ఏమీ లేకుండానే పైగా ప్రజల మద్దతు గాని లేకుండా ప్లాన్ రూపొందించుకున్నారా ఇప్పుడు సరే ఆల్రెడీ గడపగా మీరు ఇప్పుడు బాధుడే బాధుడు ఇదేం కర్మ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు జగన్ అన్న సురక్షని లేదా ఏపీకి ఎందుకు జగన్ కావాలి అనే ప్రోగ్రామ్ కానీ వెళ్ళి రుద్దుతున్నారు ఇప్పుడు పన్నెండు లక్షల మందికి ఎందుకు వద్దు అని చెప్పడానికి మా దగ్గర అనేకమైనటువంటి పాటు ఈ రోజు చైతన్య యాత్ర కూడా పెట్టాం బస్ చైతన్య యాత్ర దాని ద్వారా సూపర్ సిక్స్ అనేది ఏ విధంగా చేయపోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజల్లో చర్చకు పెట్టాం ఈ రోజు పెద్ద ఎత్తున పార్లమెంట్ పరిధిలో ఐదు నియోజకవర్గాల్లో బస్సు చైతన్య యాత్రలు పెట్టాం మిగతా చోట్ల కూడా పెడతాం అదే విధంగా నిద్ర పెట్టాం పెట్టేసి ప్రజలకి తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం ఈ ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టమే మా లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం దాంతో ఈ ఈరోజు బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అదే విధంగా దేశ చరిత్రలోనే ఏదైతే ట్రైనింగ్ క్లాసులు పెట్టి చైతన్యవంతం చేసి ఒక సైన్యాన్ని తయారు చేసిన కీర్తి ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఈ దేశంలో ఎవరికి లేదు మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏదైతే గండిపేట దగ్గర చేసినటువంటి శిక్షణ తరగతులు కానీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఈ రోజు మేము కూడా స్టూడెంట్స్ లాగే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన ఆయన ఏదైతే గైడెన్స్ ఇస్తారు మీ వస్తు స్థాయి సమావేశంలో కూడా ఆయన కూడా ఈ నేను స్ట్రిక్ట్ గా ఉంటాను ఊరుకునేది లేదు లేదని గట్టిగా ఇచ్చారు కదండీ ఈసారి సారి అవసరం దాంట్లో కూడా లిస్టులు జంపింగ్ జపాంగ్ లు కొత్తగా ఉంటారు అలా దగ్గర కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభగా చేస్తున్న తర్వాత గౌరవ సభ ఓడిపోవాలి కౌరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఆయన ఇప్పుడు ఆఖరి కోడి పందాలకు గుర్రపోటు పందాలకు లేకపోతే ఇంకో పందాలకు ఆయనలు ఉన్నాయా లేవా కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా కత్తులు సరిగ్గా కట్టాలని వంద ఆలోచిస్తారు చిన్న చిన్ననాటికి అలాంటిది ఒక చారిత్రక నిర్ణయం నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా సైన్యాన్ని తీసుకెళ్లకపోతే వైట్ ఎలిమెంట్స్ మోసే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రైట్ సార్ రైట్ జనసేన కూడా మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గరికి చిన్న విరామ జనసేన నుంచి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు ఉన్నారు శివశంకర్ గారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఏంటి ఎలా చూస్తారు పనితీరు బాగోపోతే నో టికెట్ అంటే ఉండేదెవరు ఊడేదెవరు పీకేసేదెవరు అనే దాన్ని విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేసినట్టేనా వాళ్ళకి అండ్ అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్ళటానికి గుడ్ మార్నింగ్ అమ్మా పెద్దల జవహర్ గారికి శ్రీనివాస్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నిన్న సమావేశం పరి మనం విషయం పరిశీలించేటట్టయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేశాకమ్మా ప్రభుత్వ పరిపాలన విధానము మొదటి నుంచే గాడి తెప్పింది యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అన్న విషయం ఆయన మర్చిపోయారు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాక ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అయ్యాక గవర్నర్ అప్పుడు ఇన్వైట్ చేస్తాడు ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయండి అని ఇది మన రాజ్యాంగ లక్షణం అయితే ఈయన అధికారంలోకి వచ్చాక ఏమైంది అని అంటే ప్లానింగ్ రీజనల్ ప్లానింగ్స్ ఉంటాయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ అసలు ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదు అభివృద్ధిలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ కేవలం వాలంటీర్సు సచివాలయంలో పెట్టి ఈ రెండు వ్యవస్థలు ఏమయ్యాయి అంటే పేరల గా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత అస్సలు లేదు అదే ఫ్రస్ట్రేషన్ ఈ రోజు తన చేతికి ఆయుధం ఇవ్వకుండా నువ్వు కథన రంగంలోకి వెళ్ళి పోరాటం చేసేటట్టు ఉన్నది గడప గడప కార్యక్రమం గడప గడప కార్యక్రమం ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడు అంటే లిస్ట్ పట్టుకుని వెళ్తున్నాడు లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తుంది ఆ తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలకు ఉంది ఆ ఫ్రస్ట్రేషన్ ఎమ్మెల్యేలకు ఉంది అంటే ఇక్కడ పూర్తిగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది ఈ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అవ్వడం వల్ల ఆయన ఎమ్మెల్యేని మంత్రుల్ని ఒక నామమాత్రపు ఇన్స్ట్రుమెంట్స్గానే చూశాడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఇది వాస్తవం వాళ్ళొక రోబోట్స్ రోబోట్స్ వాళ్ళు చూశారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏ రకంగా తిరుగుబాటు వస్తుంది అని అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఎంతమందికి ఇస్తారు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇస్తారు వాట్ అబౌట్ అదర్ పీపుల్ ఈరోజు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జాబులు లేక యూత్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటే అసంతృప్తితో రగులుతున్న వర్గాలు ఈరోజు ఎక్కువైపోయాయి ఆయన ఒక సంక్షేమ రంగానే నమ్ముకున్నాడు సంక్షేమ రంగం ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారు అనుకున్నాడు ఆ సంక్షేమ రంగాల్లో కూడా ఎమ్మెల్యేకి మినిస్టర్కి ప్రాధాన్యత లేదు ఈ రోజుగా మా ఒక జిల్లాలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రివ్యూ మీటింగ్స్ కానీ డీటెయిల్గా ప్రణాళికల మీద చర్చలు కానీ జరగడం అన్నది నేను ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడా చూడలేదు ఒక మంత్రికి కూడా ప్రాధాన్యత లేదు సాక్షాత్తు ఒక మంత్రి వాపోతున్నాడు ఏంది ఇలాగ అయిపోయింది మా పరిస్థితి అని ఆఫ్లైన్లో ఎమ్మెల్యేల పరిస్థితి అది ఇంకా దారుణంగా ఉంది ఈ పరిస్థితుల నుంచి ఆయన సెంట్రలైజ్డ్ ఏకీకృతం జగన్ చుట్టే తిరగాల రాజకీయం వైసీపీ ఈ రాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో వెళ్ళడం నాకైతే స్పష్టంగా ఒక్కసారి కుప్పకూలే ముందు వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి చరిత్రలో మనం చూసాం మౌర్యన్ డైనస్టీ ఎందుకు ఎండ్ అయిపోయింది మోస్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అందరినీ ఎస్మనైజ్ సిస్టమ్ ఎక్కువ అందరిని అనుమానించడం ఈ రెండు కారణాల వల్ల మన భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం కూలిపోయింది సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు అదే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదీ సీఎంఓ ఆర్గనైజ్ చేయడం సీఎంఓ ఆఫీస్ నుంచే అవుతుంది లేదు అంటే ఆడపడత ఎక్కడ స్వామీజీలు ఉంటారు ఈరోజు విశాఖపట్నంలో తీసుకునేటట్టయితే ఇక్కడ మంత్రుల కంటే స్వామీజీలు పవర్ఫుల్ సో ఇది ప్రజలందరికీ తెలిసిపోతుంది ఏమిటి ఇది అసలు ఇటెళ్తుంది ప్రభుత్వం అని చెప్పి అభివృద్ధి లేదు సంపద సృష్టి లేదు చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ భవిష్యత్తు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ నాయకుడు బయట ఉన్నారు మొన్న మీ నాయకుడు కూడా మీ నాయకులతో మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడారు కదా కండక్ట్ చేశారు మీటింగ్స్ అందులో ఏమన్నారు నేను తిరిగితే అయిపోదు ప్రజల్లో నన్ను నన్ను తీసుకెళ్ళి మీటింగ్ పెడిచేస్తే పెట్టేస్తే గెలిచిపోరు మీరు కూడా ప్రజల్లో ఉండాలి అన్న మాట అన్నారు అంటే కొంత ఇది కూడా వాళ్ళతో పాటు ఈ అంశం మీరు సంస్థాగతంగా బలంగా ఉన్నారా అన్న ప్రశ్నను ఒక డౌట్ లేవనెత్తుతోంది రెండు మీ మధ్య అనే ఈ అనేక అంశాలు అధికార పార్టీ ఏ స్థాయిలో దాడి చేస్తుంది కులం పరంగా కానీ ఒక సామాజిక వర్గం చీలికి తెచ్చే ప్రయత్నం కానీ ఇన్ని జరుగుతున్నాయి మరి నాకు అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతా అని మీరు అంటున్నారు అసలు గెలుపు వ్యూహం మీకేంటి వాళ్ళదైతే కనిపోయింది పడిపోతుందన్న విషయం ఆర్పి మీరే అంటున్నారు ఆరిపోయేదిపో వెలుగెక్కువ అని అంటున్నారు ఏం చెప్తారు అంటే ఇక్కడ మా ప్రతి పార్టీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీ అలాగే వైసీపీ కూడా పది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ మేము తృతీయ ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలని కోరుకున్న పార్టీ అల్టిమేట్గా పొలిటికల్ పవరే మాస్టర్ కీ అన్నటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు బీజేపీ తోటో తెలుగుదేశం తోటో వాళ్ళ సంస్థాగతంగా పవర్ఫుల్ గా ఉంది కదా మీరేం చేస్తున్నారని కంపేర్జిన్ ఈస్ ద జిటి కృష్ణమూర్తి గారు అంటారు కంపేర్జిన్ ఈస్ వరెస్ట్ ఎరీ ఆఫ్ ది యు మీరు కూడా సరే అధికారాలు లేకపోయినా పది పది సంవత్సరాల్లో మేము ఎగ్జాక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సరే ఓకే ఓకే అప్పుడే వచ్చారు కాబట్టి కాబట్టి నేనేమంటానంటే మా వ్యూహం మాకుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వీధి వస్తే వాలంటీర్కి లక్షల మంది ఎందుకు వస్తున్నారు కదా నేను మీటింగ్ పడతాయి అనుకుంటే మీరు అది ఆయన అనడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయకులకి ప్రజల్లో తిరగండి అని జన్ మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ తప్ప అందులో నెగిటివ్ మనం చూడక్కర్లేదు అంటే మీరు ప్రజల సమస్యలు వినండి మీరేం చేయటం లేదు అనట్లేదు మీరు వెళ్ళి ప్రజలతో మమేక అవ్వండి అంటే భవిష్యత్తు మూమెంట్ని ఎలా బిల్డప్ చేయాలి అన్నది చెప్పే సూచనలుగా మనం తీసుకోవాలి అది జరుగుతుంది ఇప్పుడు మా మీద వేధింపు చర్యలు ఎన్ని చేసినా సరే మేము ప్రజల్లో ఒక తీసుకెళ్తున్నాం ఇప్పుడు నా మీదే ప్రయత్నం నేరం కేసు కింద పెట్టారు అయినా మేము వెనక తగ్గలేదే మేము ధీటుగా ఎదుర్కొంటున్నాం ఈ అరాచకాలన్నీ ప్రజలు తెలియజేస్తున్నాం నాకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆయన అందుకనే జగన్ అన్ని ఎందుకు ఉండాలి ఈ ప్రోగ్రాం లోనే ఆయన చుట్టూ చెబుతున్నాడు అంటే జగన్ ఇప్పుడు ఏపీకి ఎందుకు కావాలనేది కూడా కొత్త కొత్త ప్రోగ్రాం వస్తాంది కొత్త ప్రోగ్రామ్ అంట నేను విన్నది ఏంటంటే ఆగస్ట్ లో రెండు బ్రహ్మాండమైన స్కీమ్ ఉంది అంటే మా స్కీమ్ లో ఏం స్కీమ్ లవి ఏవో చెప్తారండి ఆగస్ట్ లో నాకు అనాథ రోజునిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ వర్గాల నుంచి అంటే కాకపోయినా ఏంటి ఆ ప్లాన్ అనేది చెప్తే అర్థం అవుతుంది కదా ఏదో స్కీములు డిస్కౌంట్ ట్రూ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఇలాంటివన్నీ మార్కెటింగ్లు ఇస్తారు కదా సో ఆ రకంగా మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ స్కీములు ఆగస్టు నెలలో ఒక స్కీము అక్టోబర్ నెలలో ఒక స్కీము ఈ స్కీములు తెస్తే ప్రజలు అన్నటువంటి భ్రమలో ఉన్నాడు అయితే ఇప్పుడు పరిస్థితి గందరగోళం ఏర్పడైపోయేసరికి దీ ఇప్పుడు వాళ్ళలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు మీరు తిరగండి లేదంటే నాకు పీకే స్టీము ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్ల మీద ఆధారపడతాను అని వాళ్ళని ఒక ఆత్మరక్షణలో పడేస్తున్నాడు ఇది దీని వెనక కూడా ఒక ఎత్తుగడ ఉందమ్మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరి ఎమ్మెల్యేలని ఆత్మరక్షణలో పడేస్తున్నాడు పడేసి ఆ రకంగా ఆధిపత్యం చలాయించి తన ఇష్టమైన వాళ్ళకే రేపు టికెట్లు ఇచ్చేటట్టు ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది ఎమ్మెల్యేలు మాకు టికెట్ అక్కర్లేదు అంటున్నారు క్లియర్ గా చెప్తున్నారు రెండవది ఎమ్మెల్యేలో ఒక అంశం లేవనెత్తితే వినే ఓపిక కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు నిన్న ఒక ఎమ్మెల్యే చాలా అద్భుతమైనటువంటి ఇష్యూ అడిగేడానికి వాళ్ళ మీటింగ్ లో దానికి పేరుని నాని సమాధానం ఇస్తాడు పేరుని నాని ఏం సమాధానం ఇస్తాడు అంటే మీకు ఫ్యామిలీ కార్డు లో మార్చుకుంటే అయిపోతుంది కదా ఫ్యామిలీ కార్డు మార్చుకోవడం అన్నది అంత తేలిక అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అది ఏం జరుగుతుంది కార్డులో నేమ్స్ మార్పు అనేది ఎలా జరుగుతుంది అన్నది విషయం కూడా తెలియదు ఇటువంటి పరిపాలన విధానం వలన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి నుంచి కనెక్టివిటీ లేకుండా పోయింది కాబట్టి రేపు అగమ్య గోచర భవిష్యత్తు అయినా కూడా టార్గెట్ డెడ్ లైన్ పెట్టి ముప్పై ఒకటి వరకు అందరు వెళ్ళి ప్రూవ్ చేసుకోండి అని పంపిస్తున్నారు వాళ్ళు ఎనగాలి ఇంకో సైన్యం వెళ్తుంది మీరే అంటున్నారు ఏదో పెద్ద పెద్ద స్కీములు ప్లాన్ చేస్తున్నారు మీ గెలుపు వ్యూహం ఏంటి అసలు మిమ్మల్ని ఉక్కిరి బికిరి చేస్తున్నారు ఏ లేఖలను ఒకళ్ళు రాస్తారు సామాజిక వర్గం చీలికలతో ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు నంది పందెన్ ఒకళ్ళు అంటారు అమ్మా ఇప్పుడు అది అధికార పక్షం కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి సో పరిపాలన విధానంలో వాళ్ళు ఇది చేస్తానో అది చేస్తానో అని చెప్తారు ఇప్పుడు మిగతా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏంటంటే వాళ్ళ వ్యూహాలతో ముందుకెళ్తారు ఆ వ్యూహాలు ఇప్పుడు మా వ్యూహాలు తెలుసుకోవాలనే కదా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాదే అన్నారు అనేక సందర్భంలో మీరు కూడా విన్నారు సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు నేను అనేక సందర్భంలో వాళ్ళు ప్రశ్నించాను మరి ఇంకెందుకు ఎవరు ఎవరితో కలిస్తే మీకెందుకు నొప్పి మీరెందుకు తెగబో ఎవరైతే బాధపడిపోతారని అంటే దానికి ఆన్సర్ లేదు వాళ్ళకి అంటే వాళ్ళు పలుకుతున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతిపక్షాల వ్యూహాలు తెలుసుకుంటే అంటే డిస్ట్రక్టివ్ మోడ్లోన గెలాలనుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ అంటే ప్రతిపక్షాల వ్యూహాలు అదే అటాక్ వస్తుంది కదా మీరు ఇందాక అన్నారు అమ్మ టీడీపీ ఒక నలభై రెండు సంవత్సరాల పై చిలుకు పార్టీ వాళ్ళదేమో ఇలాగా ఉన్నారు మరి మీరు సంస్థాగతంగా మీకు బలం లేదు కదా ఏడు శాతం ఓట్తో అధికారి ఇవ్వండి అని ఎలా అడుగుతున్నారని పైన విమర్శలు మీ మీద కూడా వస్తున్నాయి కదా అటు వాళ్ళు అటు నుంచి కౌంటర్ చేస్తున్నారు కదా ఎవరు కౌంటర్ చేస్తున్నారమ్మో వాళ్ళు అసలు మీకు బలమే లేదు అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఏమో నోట్ డెబ్బై అది పోటీ చేయ అంటారు ఆ సంస్థాగత బలం కావాలి కదా అనేది ఒకళ్ళు ఇది లేదు అనేది విమర్శ మీరు అన్నారు రెండు పార్టీలు ఉందమ్మా ఎప్పుడో నించున్నారు అని కరెక్ట్ నేను ఒక్క ఒకే సూట్గా ఒక ప్రశ్న మీకు సందిస్తాం సంస్థాగతంగా బలంగా ఉన్నది మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది తెలుగు కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళు మీటింగ్ పెడితే ఎంతమంది జనాలు వస్తున్నారమ్మా మేము ఒక మచిలీపట్నం మీటింగ్లోనే అర్ధరాత్రి పన్నెండు వరకు ఐదు లక్షల మంది జనాలు అలాగ వేచి చూసినటువంటి సందర్భం జనసేన మీటింగ్ పెడితే జనం రావడం వేరు అది ఓట్ బ్యాంక్ కాదు రెండు రెండు వేరు వేరు అంశాలు అలా కాదమ్మా అలా కాదమ్మా ఇది ఇది ఒక మూవ్మెంట్ మూవ్మెంట్ లో కొన్ని దశలు ఉంటాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని ఉంటాయి మూవ్మెంట్ లో ఇది జనసేన పార్టీ పొలిటికల్ సోషల్ మూమెంట్ పార్టీ ఆ స్టెప్స్ లో మీరు నెక్స్ట్ ఎన్నికల్లో చూస్తారు అంతవరకు మనం వెయిట్ చేయాలి సరే అప్పుడు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం రైట్ 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 శ్రీనివాస్ గారు రెండు పార్టీల వర్షన్స్ విన్నారు కొన్ని రోజుల క్రిందట విశ్వస్థాయి సమావేశం అటు చంద్రబాబు గారు నిర్వహించి వారు కూడా కొంత సీరియస్ స్టోన్ ఇచ్చి కొంత కండక్ట్ చేసి వార్నింగ్లు ఇవ్వడం అక్కడ అయ్యింది నిన్నైతే అసలు పనితీరు బాగలేదని ఓపెన్ అడ్మిట్ చేసి ఇక్కడ వార్నింగ్లు అయినాయి మా గెలుపు వ్యూహం మాకుంటుందని ఇటు జనసేన అంటుంది మొత్తం ముగ్గురిది చూస్తే ఎలా అనిపిస్తోంది మీకు ఇవి సరిపోతాయా ఈ ప్రిపరేషన్ సరిపోతుందా ఇప్పుడు ఆయన అయితే ఒక పన్నెండు లక్షలు ఇప్పుడు వారే అన్నారు కొత్తగా ఆగస్టులో అద్భుతాలు ఏవో లాంచ్ చేసి మాయ చేస్తారు ప్రజల్ని అని చాలా చాలదంటారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అది సామాన్యమైనటువంటి అంశం కాదు అది అతను పై ఇతను ఏంటంటే ఆయనకున్న జిమ్మిక్స్ స్ట్రాటజీస్ ఇప్పుడు అదే అన్నారు కదా గజకర్ణ గోకర్ణ వివేక హత్య కేసులు తర్వాత కోడికత్తి కేసు గత ఎన్నికల్లో జరిగినవి ఉన్నాయి కదా మళ్ళీ వాటిలాంటివి ఇంక కొన్ని వస్తాయి కదా రేపటి ఎన్నికల్లో కూడా వాటి అన్నిటిని కూడా ఎదుర్కోగలిగినటువంటి స్ట్రాటజీ విపక్షం దగ్గర కూడా ఉండాలి కదా ఇప్పుడు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత పైనే ప్రతిపక్షాల గెలుపు రాదు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా ప్రజల్లో సానుభూతి ప్రతిపక్షానికి రావాల ప్రజల్లో సానుభూతి ఎప్పుడు వస్తుంది ప్రతిపక్షం ప్రజలకు చెరువు కావాలి ఇంటింటికి వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే బస్సు యాత్ర పెట్టింది తెలుగుదేశం మేనిఫెస్టో సిక్స్ పాయింట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం అది చాలా మంచి విషయం కేవలం నాయకులు బస్సు యాత్ర చేయటం వదిలేయకుండా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ ఇంటింటికి తిరగాలి ఇప్పుడు ఇదేది జగన్ సురక్ష ఏదో అన్నారు కదా పన్నెండు లక్షల మంది వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి దానితో పాటు వీళ్ళు వెళ్ళాలి అక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పార్టీ కూడా జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు విస్తృతంగా ప్రజల్లో ఈ ఎనిమిది నెలలు ఉంటూ వాళ్ళు చేయబోయే చెబుతూ తర్వాత రేపటి వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎండగడితేనే ఇది సాధ్యం అవుతుంది ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ వాళ్ళు తన్నుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తుంది నీ తప్పంటే నీ తప్ప జగన్ ఫెయిూర్స్ జగన్ ఫెయిల్యూర్స్ ఎమ్మెల్యేల మీద రుద్దుతున్నాడు ఇప్పుడు అమరావతి చంపేయమని ఎమ్మెల్యేలు చెప్పారా మూడు రాజధానులు చేయమని ఎమ్మెల్యేలు చెప్పారా పోలవరం ఆపేయమని చెప్పారా లేకపోతే ప్రాజెక్టులు నిలిపేయమని చెప్పారా ఏం చెప్పారు కంపెనీలు ఎలగొట్టమని చెప్పారా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలని మీకు టికెట్లు లేవు మీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన బలిపశువులు చేస్తున్న దీన్ని తెలుగుదేశం సానుకూలంగా తీసుకోవాలి జనసేన సానుకూలంగా తీసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం ఒక అటాక్ ఉంది వీళ్ళది ఇంకొక అటాక్ ఉంది అసలు ఇర్రెలివెంట్ చంద్రబాబు పని అయిపోయింది కదా మాట్లాడుతున్నారు మీటింగ్ లో ఇర్రెలివెంట్ అది అది కరెక్ట్ కాదు రిలవెంట్ ఎవరు ఇర్రెలివెంట్ ఎవరు అనేది నిర్ధారించాల్సింది వైసీపీ కాదు టీడీపీ కాదు జనం నిర్ నిర్ధారిస్తారు ఎవరు రిలవెంట్ ఎవరు ఇర్రెలివెంట్ అనేది ఇప్పుడు కేసీఆర్ ఒక పక్క తెలంగాణలో అందరికీ భరోసా ఇచ్చాడు ఎమ్మెల్యేలందరికీ టికెట్లు మీకే వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పాడు ఆయనంత భరోసా అక్కడ ఎమ్మెల్యేలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ భరోసా ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదు వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ అంటే ఏంటి అపనమ్మకం నీ మీద వాళ్ళకి అపనమ్మకం వాళ్ళకి నీ మీద అపనమ్మకం ఈ పరిస్థితుల్లో వైసీపీ ఉన్నటువంటి సిట్యుయేషన్ని జనసేన తెలుగుదేశం వీళ్ళు అనుకూలంగా మార్చుకోవాలి తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయా కలిసి పనిచేయవా అనే స్పష్టత కూడా ఇక రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ నాంచడి ధోరణి ఇంకొంత వీళ్ళు కూడా తగ్గించాలంటారా ఆయన క్రౌడ్ పుల్లర్ నో డౌట్ అదే మాట్లాడితే ఆయన టైం వచ్చినప్పుడు చెప్తా ఆయన మాస్ లీడరు ఎవరు పవన్ కళ్యాణ్ కాదన్నం కానీ ఒకటి ఇది పవన్ కళ్యాణ్కి రెండో ఎన్నికమ్మ ఏది పద్నాలుగులో పోటీ చేయలేదు పంతొమ్మిదిలో పోటీ చేశారు సరే ఆయన తన అన్న ఇమేజ్ని ఆ మాత్రం నిలబెట్టాడంటే గొప్ప తమ్ముడు కిందే మనం చూడాలా సెవెన్ పర్సెంట్ అది కూడా కొంత పెరిగిందని కూడా చెప్తున్నారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్లో టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్కి వెళ్ళిందని చెప్తున్నారు వెరసి జనసేన తెలుగుదేశం పొత్తుంటే ఏడు జిల్లాలు స్వీప్ అమ్మ ఏంటి ఉత్తరాంధ్ర మూడు

మీరు కూడా అటువంటి అభ్యర్థుల ఖరారికి సంబంధించి క్లారిటీ ఇచ్చేయడం ఈ పొత్తులు ఒక ఉన్న డౌల్ డైలెమాతీ ఇచ్చేయటం లేదా లాస్ట్ మూమెంట్ వరకు నాంచి టికెట్ల ధోరణనే ఒక విమర్శ ఉంది మీ పట్ల లాస్ట్ మూమెంట్ వరకు టీడీపీ నాన్చుతుంది అభ్యర్థుల ఖరారు అని చంద్రగర్ గారు ఈరోజు ఆల్రెడీ ఇన్చార్జీలను ప్రకటించడం దాదాపుగా గిరవింపు నియోజకవర్గాల్లో తప్ప అంతా కూడా అయిపోయింది ఎక్కడెక్కడ అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా అడ్రస్ చేసి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందుగానే మీరు అనుకున్నట్టుగా ఎన్నికల వరకు లేకపోతే నామినేషన్ ప్రక్రియ వరకు ఆగే పరిస్థితి అయితే లేదు ఒకటే రెండు ఏమన్నా ఆ టైంకి ఏమన్నా అడ్డట్టుగా మార్చే అవకాశం ఉంటుందేమో కానీ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తన అనుభవాన్ని తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉంది కేడర్కి అనుభవం ఉంది నాయకుడికి అనుభవం ఉంది ఈ అనుభవాలన్నింటినీ కూడా రంగరించుకొని ఖచ్చితంగా మేము ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఇన్ఛార్జీలే దాదాపుగా నూటికి తొంభై శాతం పైగా ఇన్ఛార్జిలే అభ్యర్థులు ఇప్పుడు ఇన్ఛార్జీలు లేని దగ్గర ఏ చిన్న సమస్యలు కానీ అదేవిధంగా పొత్తుల విషయాల్లో కానీ వీటన్నిటి విషయాల్లో కానీ కొంత ఇది ఉంది దాని మీద క్లారిటీ రావాల్సింది తప్పకుండా ఎన్నికలకు ముందుగానే వస్తుంది తప్ప మీరు అన్నట్టుగా అభ్యర్థులకు ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ లిస్ట్ లో నూట డెబ్బై ఐదు ఇవ్వడు కదమ్మా ఆయన ఇచ్చేది కూడా యాభై మందికి ఇస్తాడు యాభై మందికి తక్కువ ఇస్తాడు

ఫైనలైజ్ లిస్ట్ దాదాపుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా నూటికి నూరు ఉండవు నూటికి తొంభై ఉంటుంది ఒక పది అలా హ్యాండ్ హోల్డ్ అలా పెట్టుకొని ఉంటారు తప్ప ఎందుకంటే పొత్తులులో భాగంగా కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో భాగంగా కావచ్చు అన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే వెళ్తుంది ఎందుకంటే నూటికి నూరు శాతం ఇందాకే చెప్పాను చారిత్రక అవసరం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటం ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాలు వెనుకపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి భవిష్యత్తు గ్యారెంటీ అనేది ఇవ్వాలనేదే కదా సిక్స్ ప సూపర్ సిక్స్ ఉద్దేశం ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చే సందర్భంలో మేము ఖచ్చితంగా అభ్యర్థుల ప్రకటన కానీ ప్రజామోదం కలిగినటువంటి అభ్యర్థుల విషయంలో కానీ అనేక సర్వేలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేసుకున్నారు ఈ రోజు మేము కొత్తగా సంసిద్ధం అయ్యడం సన్నద్ధం అవటం కాదు ఈరోజు ఒక్కొక్క వ్యక్తి మీద ఇన్ఛార్జీల మీద పది నుంచి పదిహేను కేసులు ఇరవై కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అవి ఫేస్ చేసి నిలబడి ప్రజలతో మొమైకమైనటువంటి వ్యక్తులనే గుర్తిస్తాం తప్ప ఈ రోజు ఏంటమ్మా సర్వేలు కానీ గతంలో టెలి మన ఆ అనేక సర్వేలు చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకొని ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఆ సర్వేల్లో కూడా ప్రజామోదం కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజు అవసరాల దృష్ట్యా ఇందాక శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్టు పోలవరం కాని అమరావతి దాంతో దాంతోపాటు ఏదైతే ఇండస్ట్రీస్ కానీ రాష్ట్రంలో రావాలి ఇరవై లక్షల పైగా యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో మేము వెళ్తున్న సందర్భంలో యువతకు మేము చేసేటటువంటి భరోసా ఖచ్చితంగా యువతకు అందించాలి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను కూడా ఎండగట్టాలి పాటు ఇంకా బస్సు యాత్ర ఒకటే కాకుండా ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు బూత్ కమిటీలు బూత్ కన్వీనర్లు లేకపోతే ఏరియా ఇన్ఛార్జీలు అందరితో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మేము చేయబోతాము ఆల్రెడీ పాంప్లెట్ రిలీజ్ చేసాం మేము యాత్రలు అనేది సంసిద్ధత కోసం సన్నద్ధత కోసం అంటే ఆ క్లారిటీలు కూడా కొన్ని ఏవో ఇచ్చేస్తే బాగుంటది అనేది అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శివశంకర్ గారు అంటే మీ మీకు అంతా కూడా చంద్రబాబు గారి అండలేకపోతే ఏం సాధ్యం కాదనేది ఒకటి ఎక్కిస్తున్నారు అవతల వాళ్ళు రెండు మీరు ఒక మాట చెప్తున్నారు వంద మంది పన్ను కడితే ముప్పై శాతం మందికి పంచుతున్నారు డెబ్బై శాతం మంది ఇవ్వట్లేదు ఆ డెబ్బై శాతం మంది మీద ఏమన్నా ఓట్ బ్యాంక్ మీద మీరు డిపెండ్ అయ్యారా అండ్ ఒకటి మీ గెలుపు వ్యూహాల విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా ఈ అలయన్స్ అను లేకపోతే ఒక దగ్గర పోటీ చేస్తారా మీ నాయకుడు రెండు దగ్గర పోటీ చేస్తారా అవతలకి కూడా కడుపు ఉంది కదా కాస్త అవన్నీ తీర్చేయచ్చు కదా అంటే అమ్మ పొత్తులు ఉంటాయా లేదా అన్నది దట్ హై లెవెల్ డిస్కషన్ వాళ్ళిద్దరికి తప్ప మూడో వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి గానీ మా పార్టీ నుంచి గానీ ఏ పార్టీ ఎవరి దగ్గర సమాచారం లేదు ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ సొంత కోరే అందులో ఏం లేదు నెంబర్ వన్ రెండవది మేము ఎప్పుడు ప్రకటించేస్తాము ప్రకటించాలన్న ఉత్సాహం మీకు ఉండడం సహజం ఎందుకు అసలు వీళ్ళకి లేరు కదా లేదా మీరు మీరు వాళ్ళ బలహీనతల్ని అడ్రస్ చేస్తున్నారు అవి మీరు క్యాష్ చేసుకోవడానికి ఉన్న వ్యూహం ఏంటి అనేది కూడా క్లారిటీగా ఉంటుంది సరిపోదని అంటున్నారు ఎనలిస్ట్ వ్యూహాలు ఏవి చెప్పేవి కాదమ్మా ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సద్దాం హుసేన్ కి అమెరికాకి వార్ అవుతుంది ఇరాక్ కి సద్దాం హుసేన్ చాలా బలవంతుడు అమెరికా ఓడిపోతుంది ఓడిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు ఆ రోజుల్లో నేను ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ ఎందుకు తెస్తున్నాను మన దేశంలో ఎగ్జాంపుల్ బాగోదని చెప్పేసి తరువాత సద్దా ముషేను ఎలా లొగిపోయాడు అత్యంత పిరికివాడు లాగా దాగున్నాడు అదే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో రాబోతుంది అంటే చెప్తున్న మీరు ఆ పెస్టిసైడ్ ఉందా ఉంది మా వ్యూహాలు తెలుసుకోవాలన్నటువంటిది అధికార పక్ష అది వ్యూహాలు ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు మేము ఏ వ్యూహాలు వేస్తే దానికి ప్రతి వ్యూహం వేసుకోండి వాళ్ళు ఏ వ్యూహం వేస్తే మేము ప్రతి వ్యూహం వేసుకుంటాము అదే కదా యుద్ధ నీతి రణ నీతి వ్యూహాలు కూడా కావాలి ప్రజలకు క్లారిటీ ఉంటది ఆచరణ ఉంటది అన్ని రెండు ఉంటాయి జవహర్ గారు ఆచరణ అలా ఒక్క పార్టీ పెడుతానోకోవద్దండి లే పార్టీ కూడా ఆచరణ ఉంటుందండి నేను అందిస్తానండి అప్పా మాట ఇచ్చినం అప్పా ఎత్తు పొడుస్తున్నారు అది లేదు 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 నాకు ఉద్దేశం ఏం జరుగుతుందో అందరూ మొత్తానికి అయితే ఎవరు సమావేషాలు వాళ్ళు ఎవరు రివ్యూల్ చేసుకుంటున్నారు అంతిమంగా ప్రజలు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఆల్ ద బెస్ట్ అందరికీ జవహర్ నమస్కారం థాంక్యూ శివశంకర్ గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఇది బ్రేక్స్ అప్డెస్ట్ కొనసాగుతాయి చూస్తూనే